రోజు రాయదుర్గంలోని వెంకటేశ్వర స్వామి మండపంలో శరన్నవరాత్రి ఉత్సవంగా నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవి అవతారంగా మనందరికీ అన్నము అనేది చాలా అవసరమైనది కాబట్టి మన జీవితానికి అది ఈరోజు అన్నపూర్ణాదేవి మన ఈ గ్రామస్తులందరి సహకారంతోనూ మరి ఇక్కడ చాలామంది పెద్దల సహకారంతో ఇక్కడ చెప్పన్ భోగ్ అనేది 108 ఐటమ్స్తో అంటే వండిన వంటలు కానివ్వండి ఇంకా బయట నుంచి తీసుకొచ్చినవి కానీ ఫ్రూట్స్ అన్ని రకాలవి అమ్మవారు మనకు ఏదైతే అందిస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు మేము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాము. అమ్మవారి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటాం. మా ఊహ తెలిసినప్పటి నుంచి చేస్తారండి. ఏంటంటే ప్రతి మా చిన్న ఉన్నప్పటి నుంచి మేము చేసుకుంటూ మా అత్తలు మా మామయ్యలు వాళ్ళ వరుస నుంచి మళ్ళీ ఇప్పుడు మేము కోడళ్ళము మేము చేసుకుంటూ వస్తున్నాము. మాకేం లేదు, ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఇయర్ మేము ఇది అనుకున్నాం అనుకో నెక్స్ట్ ఇయర్ వరకు మాకు అది అయిపోతే ఇంకా హ్యాపీగా ఇంకా ఎక్కువ చేస్తాం. ఈ యొక్క టెంపుల్ మాట ఏంటంటే నవాబుల కాలం కంటే ముందుగానే టెంపుల్ వెలిసింది. ఇక్కడ 450 సంవత్సరాల పూర్వమే ఈ వెంకటేశ్వర దేవాలయంలో ఇది మంటపం. అంటే వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం వచ్చే ఊరేగింపుగా వచ్చేసి ఇక్కడ కూర్చోండి దసరా నవరాత్రి ఉత్సవాల్లో. అది మా నాన్నగారు గత 40 సంవత్సరాల పూర్వంగా ఇక్కడ ఈ అమ్మవారిని పెట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 7-8 సంవత్సరాలు నేను స్టార్ట్ చేశాను. అంటే మన 5వ సంస్కృతి ప్రకారంగా ఏ ఆగమన శాస్త్రం ఇలా జరుగుతాయి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఉదయం అమ్మవారికి అభిషేకం అర్చన ఆ తర్వాత మా ప్రాతకాల త్రికాలం మొత్తం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ త్రికాల కార్యక్రమం మార్నింగ్ విజయవాడలో జరిగే కార్యక్రమం ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా రోజు పాటిస్తే ఇక్కడ జరుగుతాం. ప్రతి ఫస్ట్ రోజు స్వర్ణలంకృతి దేవిగా, బాలా త్రిపుర సుందర దేవిగా, నిన్న గాయత్రి, ఈరోజు అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవికి అన్నం పెట్టే తల్లి, ఆవిడ లేకపోతే లేదు. ప్రపంచంలో ఎవరికైనా అన్నం కావాలి, దానికి మెయిన్ ముఖ్యం రైతు. రైతు బాగుండాలి అమ్మవారిని మెయిన్ కోరుకుందాం. వారు పెడితేనే మనకు భిక్ష, అమ్మ పెట్టే దేవతే లేదు. మరి అమ్మవారిని ఒకటే కోరుకున్నాం, ఆ రైతులు చల్లగా ఉండి ప్రభుత్వాలన్నీ కూడా రైతులకు మంచి ఇచ్చేట్టు కోరుకున్నాం అని కోరుతారు. ఇప్పుడు ఈ రకంగా ఎంతోమంది మహిళలు ప్రతి సంవత్సరం రోజు రోజుగా తిరుగుతూ వాళ్ళ స్వయశక్తి ఎంతవరకు అయితే అంతవరకు చేస్తున్నారు. ఈరోజు ఇంచుమించుగా 200 రకాల ప్రసాదాలు నైవేద్యాలతో ఇక్కడ కాదండి, సౌత్ ఆఫ్రికాలో ఉండే అతను తనకు నచ్చి తన ఈరోజు ప్రసాదాలు పంపించి ఇప్పుడు అమ్మవారికి పెట్టించారు. సంజీవ్ రెడ్డి గారు దంపతులు వాళ్ళ అమ్మవారు పంపించారు. వారితో పాటు ఈరోజు 10 మంది దంపతులు అందరూ కూడా పూజా కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక జరిగే కార్యక్రమం లేకున్నా అమ్మవారి మీద అభిమానం, అమ్మవారి యొక్క కోరిక కోరుతూ తెరిచేసాను. నేను చూస్తూ నాకు ఇక్కడ జరుగుతున్న తర్వాత అంతకుముందు నేను ఎంతగా ఉండేది కాదు, చూసిన తర్వాత నేను ఈరోజు హ్యాపీగా నా సేవ చేసిందా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మా చెల్లెని ఎంతో అని ప్రతి ఒక్కరికి ఒకరికైతే ఆవిడైతే చెప్పలేదు. ఇప్పుడు పక్కనే ఉంది, తను అనుకుని అమ్మవారి పక్కన ఇల్లుకు ఉంది, గత సంవత్సరం కోరుకున్నాను, కోరి నెరవేరింది, నేను రోజు అమ్మవారు దర్శించుకుంటా అని చెప్తారు. అంటే ఆ రకంగా వాళ్ళు సేవ చేయడం అమ్మవారి విషయం కటాక్షం అది. ఎప్పుడు అమ్మవారి యొక్క చల్లని చూపు మా గ్రామం మీద ఉండి మా గ్రామస్తులు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం.